వివాదాలకు వర్గపొరుకు కేంద్ర బిందువైన పెనమలూరు నియోజకవర్గ టీడీపీలో అధికార పదవుల మార్పిడికి వర్గపొరు పూలబాటగా మారింది. ఓ వర్గం అసమతికి అండనిస్తుండగా మరో వర్గం కావాల్సిన చైతన్యనిస్తూ అవతలి వర్గాన్ని లక్ష్యం నెరవేరకుండా చేస్తుంది. ఒప్పందం ప్రకారం పదవిని వదుకోవాల్సిన ప్రజాప్రతినిధులు వర్గపోరు అండతో ఒప్పందాలను కాదని తమ పదవిని కాపాడుకుంటున్నారు. రాజకీయంగా పేరొందిన పెనమలూరులో దివంగత చలసాని పొండు అభిమానులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. స్థానిక సంస్థల ప్రతినిధి వైవిబి రాజేంద్ర ప్రసాద్ సర్పంచ్ కాలం నుండి వివిధ పదవులు అలంకరిస్తూ తనకంటూ ఓ వర్గాన్ని తయారు చేసుకున్నారు. చలసాని పండు ఓటమికి కారణంగా పేర్కొంటూ వైవిబికి వ్యతిరేకంగా పండు వర్గం కొనసాగుతూ వస్తుంది. పండు మరణాంతరం వారి అభిమానులను వల్లభనేని నాని సత్యనారాయణ అండగా ఉంటూ చక్రం తిప్పుతున్నారు. ఈ రెండు వర్గాలు పేరుకు టీడీపీ అయినా ఎవరికి వారే తమ ప్రాబల్యం చాటుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. రాష్ట్ర విభజన ఉద్యమ సమయంలో నాని మద్దతుతో ప్రస్తుత ఎమ్మెల్యే బోడే ప్రసాద్ దీక్షలు కొనసాగించారు. దీనికి పోటీగా వైబీబీ తన అనుచరులతో మరో దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సమయంలో బోడే ప్రసాద్ దీక్ష బోటకమని పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఈ కథనాల వెనుక పత్యతి వర్గం హస్తం ఉన్నట్లుగా ఆ సమయంలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మనసులో వర్గపోరుతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వైవిబి చలసాని పండు సతీమణి పద్మావతిలు సిద్ధమయ్యారు. ఈ సమయంలో బోడే ప్రసాద్కు అంత ప్రాధాన్యం ఇరువురు నాయకులు ఇవ్వలేదు. అనంతరం సార్వత్రిక ఎన్నికల్లో సీటు కోసం ప్రయత్నించిన ఇరు వర్గాలకు సీటు రాలేదు. అనూహ్యంగా బోడే ప్రసాద్కు సీటు దక్కింది. ఉయ్యూరు మండలంలో విజయం సాధించాలంటే పండు వర్గం తోడ్పాటు అవసరం. వల్లభనే నాని అండతో మండలంలో పర్యటించిన బోడే ప్రసాద్ ఎన్నికల్లో విజయం సాధించారు. వైబీబీ వర్గం అవసరమైన సహకారం అందించలేదనే భావన ఆ సమయంలో వెల్లడైంది. ఫలితాల అనంతరం బోడే ప్రసాద్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైబీబీ వర్గం నాని నాయకత్వంలోని పండు అనుచరులతో కూడిన ఎమ్మెల్యే వర్గంగా వర్గపోరు సాగింది. ఈ సమయంలో గండిగుంట ఉయ్యూరు గోసాల పోరంకి గ్రామాల్లో ఫ్లెక్సీలు చించివేశారని ఓ వర్గంపై మరో వర్గం కేసులు పెట్టుకుంది. అయితే స్థానిక సంస్థల అభ్యర్థుల ఎంపిక గెలుపు అనంతరం పదవుల పంపకాలు అంశాన్ని వైబీబి చలసాని పద్మావతి దేవినేని గౌతమ్లు నిర్ణయించారు. అందుకు అవసరమైన ఆర్థిక తోడ్పాటును ఇరువురు నాయకులే భరించారు. ఎన్నికల అనంతరం సీను మారిపోయింది. బోడే ప్రసాద్ ఎమ్మెల్యేగా నియోజకవర్గ ఇన్ఛార్జిగా తెర మీదకు వచ్చారు. పార్టీ పరంగా ఏ నిర్ణయాన్నైనా ఎమ్మెల్యేదే ఫైనల్. స్థానిక సంస్థల అభ్యర్థులను ఎంపిక చేసిన వైవీబీ చలసాని పద్మావతి గౌతమ్లు గెలుపొందిన అభ్యర్థులు పదవులు చేపట్టే సమయానికి ప్రాధాన్యం కోల్పోవలసి వచ్చింది. పెనమలూరు ఎంపీపీ బొర్ర కనకదుర్గ ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్ జంపాన పూర్ణచంద్రరావును ఎంపిక చేసింది వైవిబి చలసాని పద్మావతిలే. ఒప్పందం ప్రకారం వీరు తమ పదవికి రాజీనామా చేసి తదుపరి నాయకులకు పదవిని అప్పగించాలి. కానీ ఈ ఒప్పందాన్ని అమలు చేయించే బాధ్యత ఎమ్మెల్యేది. అభ్యర్థుల ఎంపిక సమయంలో ఆర్థిక తోడ్పాటు విషయంలో లేని ఎమ్మెల్యే తమను పదవుల నుండి తెగమని ఎలా కోరతారని వీరిరువురు వాదన. పార్టీలకు వ్యక్తుల కన్నా నిర్ణయాలే ముఖ్యమని చెప్పవలసిన వైబీబీ చలసాని పద్మావతులు ఈ అంశంలో జోస్యం చేసుకోవడం లేదు. మరోవైపు తెరచాటు రాజకీయాలతో పదవు నుండి తెక్కకుండా ఓ వర్గం వీరికి తోడ్పాటునిస్తున్నట్లు పదవులు అనుభవిస్తున్న వారు వ్యాఖ్యానించడం ఈ ఆరోపణలకు బలం చేకూరుతుంది. వర్గపోరు ఎలా ఉన్నా పార్టీ నిర్ణయాన్ని అమలు చేయవలసిందేనంటూ చలసాని పండు వర్గంగా పేర్కొంటున్న వల్లభనేని సత్యనారాయణ నాని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ఐక్యంగా ఇటీవల కాలంలో తిరుగుతుండటం ఈ వర్గం వెనుక ఉన్న కార్యకర్తలకు మింగుడు పట్టడం లేదు. తమను టార్గెట్ చేసిన వర్గంతో మీరు ఎలా కలుస్తారంటూ ఆ నాయకుల్ని ప్రశ్నించే పరిస్థితి నెలకొంది. ఈ నాయకులిద్దరూ ఓ వర్గంగానే పైకి కనపడుతున్నా అంతర్గతంగా ఎవరికి వారే తమ వర్గాన్ని పెంచుకునేందుకు పాములు కదుపుతున్నారు. ఈ నాయకుల ఆధిపత్య వర్గపోరు సామాన్య కార్యకర్తలను అతలాకుతలం చేస్తుంది. ఓ నాయకుడు వద్దకు వెళితే మరో నాయకుడికి కోపం వచ్చే పరిస్థితి, తమ సమస్యను ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి మరోవైపు నెలకొంది.
కింద స్థాయి కార్యకర్తలు నాయకులను కలిసేందుకు భయపడే పరిస్థితి. అధికారం ఉన్న పార్టీలోని అంతర్గత పోరుతో ఇబ్బందులు కొని తెచ్చుకోవడం దేనికని ముఖ్య కార్యకర్తలు కొందరు స్తబ్దతగా ఉంటున్నారు. ఒప్పందాలను అమలు చేయవలసిన ప్రజాప్రతినిధులు ఐక్యంగా లేకపోవడం, పెనమలూరు ఎంపీపీ ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్ పదవుల పంపకం దాటవేత ధోరణితో కొనసాగుతుంది. మచిలీపట్నం ఎంపీ కొనకళ్ళ వర్గంగా మున్సిపల్ చైర్మన్ పూర్ణచంద్రరావు మరో వర్గానికి తోడ్పాటును అందిస్తుండగా, జలీల్ ఖాన్ నాయకత్వంలో మైనార్టీలు మరో వర్గంగా బల నిరూపణకు సిద్ధమవుతున్నారు. ఇటీవల కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన దేవినేని నెహ్రూ తన పాత పరిచయాలతో నిత్యం సంభాషిస్తూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలపై చేయవలసిన టార్గెట్లు స్వపక్షంలోనే మరో వర్గాల నుండి రావడంతో అధికార పార్టీలోని కార్యకర్తలు సమ్మెలవుతున్నామనే ఆవేదనను కంటి మీద కొనుకు లేకుండా చేస్తుంది. ఉయ్యూరు మిర్రర్ వెబ్ ఛానల్ కు మీ అందరి తోడ్పాటు, సూచనలు, సలహాలు అందిస్తారని ఆశిస్తూ ఉయ్యూరు మిర్రర్ మిత్ర బృందం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.